జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో కాటన్ సెర్చ్ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్ గారి ఆధ్వర్యంలో అల్లాదుర్గం రేగోడ్ శంకరంపేట టేక్మాల్ సబ్ ఇన్స్పెక్టర్లు 35 మంది పోలీస్ సిబ్బందితో ఉదయం 4 గంటల సమయంలో గ్రామంలో సెర్చ్ నిర్వహించారు. ఇందులో సీఐ జార్జ్ మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతలే తన లక్ష్యమని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనికి అందరూ సహకరించాలని, డాక్యుమెంట్ పత్రాలు సరిగా లేని వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించామని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని ప్రజలకి అవగాహన కల్పించారు. 5 గంటలకి మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు వెంకట్రావుపేట్ విలేజ్కి కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ గురించి రావడం జరిగింది. మేము మొత్తము 35 మంది ఫోర్సు అండ్ మెన్ అండ్ ఆఫీసర్స్ రావడం జరిగింది. వచ్చి 10 ఆటోల్ని ప్లస్ 34 2-వీలర్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా పబ్లిక్కి అవగాహన కల్పించింది ఏంటంటే, ఈ హెల్మెట్స్ తప్పనిసరిగా, ఈ హైవే ఇప్పుడు కొత్తగా హైవే అయింది కాబట్టి హెల్మెట్ని ప్రతి ఒక్కరూ ధరించి ప్రయాణం చేయమని చెప్తున్నాము. అదేవిధంగా డ్రంక్ అండ్ కండిషన్లో ఎవరైతే వెహికల్ నడపొద్దని చెప్తున్నాము, అయినా కానీ తాగి బండి నడుపుతున్నారు, హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు. కాబట్టి ఆ నడపడం వల్ల కంపల్సరీ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లు అయితే ఈ కాళ్ళు చేతిలో ఇరిగితే ఏమి ఇబ్బంది కాదు, డైరెక్ట్గా హెల్మెట్ లేకపోవడం వల్ల నెత్తికి దెబ్బ తగిలేసేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాణాలు కోల్పోవడం వల్ల వాళ్ళ యొక్క భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అనాథలైపోయేసేసి రోడ్డున పడుతున్నారు. కాబట్టి దయచేసి తప్పకుండా హెల్మెట్ పెట్టుకొనేసేసి బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ బయటకి హెల్మెట్ పెట్టుకొని పోవాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకోసమే చెప్తున్నాము, మీ పబ్లిక్ కోసమే చెప్తున్నాము. మీ ప్రాణాలు మీరు దక్కించుకునే మీరే ఫెసిలిటీస్ కల్పించుకోవాలి, తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మందు తాగేసేసి రోడ్డు మీద పోవద్దని చెప్తున్నాము. ఆ మందు తాగి కూడా రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, ఎక్కేసేసేసి యాక్సిడెంట్ గురి అవుతున్నారు. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ కూడా అన్నోన్ వ్యక్తులు ఫోన్లు చేసేసి మీకు లాటరీ తగిలింది, మీకు డబ్బులు బ్యాంక్ నుంచి మీకు ఇస్తాము, లేకపోతే మీకు ఫలానా గిఫ్ట్ వచ్చిందని అనేసి నానా రకాలుగా అవగాహన లేని పబ్లిక్ని గురిపెట్టుకునేసేసి వాళ్ళు ఫోన్లు చేయడం జరుగుతుంది. మీరు అమాయక ప్రజలు అనేది, ఎవరైనా అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఏ విషయం అడిగినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పిన్ నెంబర్లు కానీ ప్లస్ ఆధార్ నెంబర్లు కానీ లేకపోతే అకౌంట్ నెంబర్లు కానీ ఏదైతే తెలపకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇటువంటి సైబర్ నేరాలకి ప్రలోభాలకి గురి కావద్దు. అదేవిధంగా కొత్తగా లింక్స్ పంపిస్తున్నారు, లింక్స్ పంపించేసేసి ఇప్పుడు మనం ఏంటంటే ఆ లింక్స్ ఓపెన్